ఆలిండియా క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హాసిన్ జహాన్ పోలీసు అధికారులపై పెట్టిన కేసును అల్హాబాద్ హైకోర్టు ఈ నెల 27వ తేదీన విచారించనుంది. తనను మానసికంగా శారీరకంగా హింసించడమే కాకుండా అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు కూడా పెట్టుకున్నాడంటూ అతడి భార్య హాసిన్ జహాన్ గత ఏడాది మార్చిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఫిర్యాదుతో స్పందించి షమీపై చర్యలు తీసుకోవాల్సిన అమరేహాలోని దిడౌలి పోలీసులు తిరిగి తననే విచారణ పేరిట వేధించారంటూ హాసిన్ జహాన్ అలహాబాద్ హైకోర్టులో ఫిర్యాదు చేశారు. షమీ ఒత్తిడితోనే పోలీసులు అర్ధరాత్రి వేళ తన పని మనిషిని కుమార్తెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి వేధించారంటూ ఆరోపణలు చేశారు. అయితే కేసును స్వీకరించిన కోర్టు 25న విచారించనున్నట్లు పేర్కొంది. వివాహేతర సంబంధాలు పెట్టుకున్న తన భర్త షమీ, అతడి కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారంటూ గతేడాది మార్చిలో హాసిన్ జహాన్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసును అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ జస్టిస్ మహేష్ చంద్ త్రిపాఠి విచారణకు స్వీకరించారు. కోర్టు ఉత్తర్వులను 5 పోలీసు అధికారులు ఉల్లంఘించి తనను వేధించారని హాసిన్ జహాన్ పెట్టిన కేసులో హైకోర్టు దర్యాప్తు సాగిస్తోంది.